వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది. మరి కుంభరాశి వారికి ఒక రకంగా చూసుకున్నట్టయితే చక్కటి సానుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి ఎవరైతే వ్యాపారాలు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి అనుకూలమైన పరిస్థితులను చెప్పవచ్చు. స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి కూడా ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క ప్రశంసలు అలాగే ఇంక్రిమెంట్లు, అయితే మీరు పడ్డ శ్రమకి తగ్గ ఫలితాలు అన్ని కూడా ఊహించని విధంగా మీకు కొంత లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వృత్తుల్లో ఉన్న వాళ్ళకి. మరి విద్యార్థులకు వాళ్ళు అధిక శ్రమ పడ్డారు క్రిత మాసంలో, అధిక శ్రమకు తగ్గ చక్కటి ఫలితాలు కుంభరాశి విద్యార్థులకు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరైతే స్థాన మార్పులు చేయాలనుకుంటున్నారో, ఉద్యోగ పరంగా స్థాన మార్పులు కానీ మరి ఏ విషయాలనైనా ఇల్లు మారటం కానీ ఇలా స్థాన మార్పులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ నవంబర్ మాసంలో జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా సోదరి సోదరుల పట్ల అంటే వాళ్ళ మధ్య ఉండే రిలేషన్స్ కానీ, ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే సోదర సోదరుల మధ్య మీకు కొంత మనస్పర్ధలు ఈ విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విషయంలో కొన్ని కోర్టు సమస్యలు కానీ చిక్కులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అపార్థాల వల్ల చిన్న చిన్న ఆస్తి గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఏం చేస్తారంటే ఈ నవంబర్ మాసంలో సోదరులతో కానీ సోదరీమణులతో కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి మాట్లాడాలి. ఇలా మాట్లాడినందువల్ల ప్రతికూలమైన పరిస్థితులు మీరు ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. అనుకోని విధంగా సంఘటనలు జరిగి కొన్ని అపార్థాలు చోటు చేసుకొని మనస్పర్ధలు ఎక్కువగా నవంబర్ ఆఖరి వారంలో ఇలాంటి మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మామూలుగా మిత్రులతో కలిసి తీర్థయాత్ర దర్శనం ఉంది, పుణ్యనది స్నానాలు ఉన్నాయి, బిందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది మిత్రులతో కలిసి. కానీ బంధువులతో కలిసినప్పుడు, ముఖ్యంగా సోదరులతో కలిసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి కుంభరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందామా. ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా మీరు శివారాధన ఎక్కువగా చేయండి. శివ పార్వతులను ఎక్కువగా పూజించడం వల్ల, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల నేను చెప్పిన విషయాల్లో ఏవైతే మీకు ప్రతికూల పరిస్థితులు, సోదర సోదరులు బంధువులతో మాట్లాడేటప్పుడు వచ్చే వ్యతిరేక పరిస్థితులు మీరు చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నూతన వాహనాలను కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. స్థిరాస్తులను కూడా మీరు కుంభరాశి వారి ఈ మాసంలో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఎక్కువగా శివారాధన ఎక్కువగా చేయండి, శివ పార్వతులను ఎక్కువగా పూజించండి, మరి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని కుంభరాశి వారు కలిగి ఉంటారు. స్వస్తి.